తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక శకాన్నే క్రియేట్ చేశారని చెప్పచ్చు. సాధారణంగా హీరోలు విలన్లుగా, విలన్లు హీరోలుగా చేయటం చాలా అరుదుగా చూస్తుంటాం. ఒకవేళ నిజంగా చేసినా కూడా వాళ్ళ కెరియర్ స్టార్టింగ్లో చేస్తుంటారు. ఆ తర్వాత చాలా పాపులర్ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలి అంటే మాత్రం చాలా ఏళ్ళు పడుతుంది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రాజేంద్ర ప్రసాద్ గారు తన కెరియర్ స్టార్టింగ్లో, మిడిల్లో, అలాగే ఆయనకి ఎప్పుడు ఏ పాత్ర చేయాలనిపిస్తే ఆ పాత్రలో ఒదిగిపోయి చేసేవాడు. కానీ అటువంటి ఒక గొప్ప మహానటుడి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. తన కన్న కూతురు 38 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. అయితే అయితే తన కూతురు కనుక చూసిన గాయత్రి గారు చనిపోవడం జరిగింది. అసలు హఠాత్తుగా ఆవిడ న్యూట్రిషనిస్ట్ అయి ఉండి, ఒక డాక్టర్ అయి ఉండి, ఆవిడ హెల్త్ గురించి ఎంతో కేర్ తీసుకునే వ్యక్తి అయి ఉండి అలా హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోవడం అసలు కుటుంబ సభ్యులకే కాదు ఫ్రెండ్స్, మొత్తం వింటున్న వాళ్ళకి, అసలు చూస్తున్న వాళ్ళకి ఏంటి అసలు ఇది, ఇది నిజమేనా, మేము వింటున్నది నిజమా కళ అన్నంత రేంజ్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ గమనించినట్టయితే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఆయన సతీమణి విజయ చాముండేశ్వరి గారు కానీ అసలు వాళ్ళిద్దరూ కూడా లోకంలో లేరనే ఉన్నారు, జీవోత్సవాల్లో ఉన్నారు అనమాట. కన్న కూతురు అంత చిన్న వయసులో తన కుటుంబాన్ని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందంటే అది ఏ తండ్రి తల్లి తట్టుకోలేదు అనమాట. అయితే తన బెడ్రూమ్లో ఆ అమ్మాయికి అంటూ, ఆమె ఫ్యామిలీకి అంటూ కొన్ని రూమ్స్ని అయితే సపరేట్గా రాజేంద్ర ప్రసాద్ గారు పెడతారు కదా, అయితే ఆ అమ్మాయి వార్డ్రోబ్లో ఒక డైరీ దొరికిందంట ఫ్రెండ్స్. అయితే ఆ డైరీ ఆమె గత 2 ఏళ్ళుగా రాయట్లేదన్నమాట. యాక్చువల్లీ ఆవిడకి డైరీ రాసే అలవాటు ఉందంట, అయితే గత 2 ఏళ్ళుగా రాయట్లేదంట. కానీ ఆ డైరీలో కొన్ని పేజీలను ఆమె చాలా స్పెషల్గా పెట్టుకోవడం జరిగిందట. అయితే ఆ స్పెషల్ పేజీలు ఏంటి అని రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే భార్య విజయ చాముండేశ్వరి గారు చూస్తే దానిలో తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి గొప్పగా చెప్పారట. ఏంటంటే కొన్నేళ్ల క్రితం, అంటే సరిగ్గా 10-12 ఏళ్ల క్రిందట నేను మా నాన్నగారిని ఎదిరించి నేను నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నాను. కొన్నాళ్ళు మా నాన్నగారు నాతో దూరంగా ఉన్నప్పటికీ నాకు ఆ లోటు చాలా ఎక్కువగా తెలిసింది. కానీ ఎప్పుడైతే నేను 2 పిల్లల తల్లినయ్యానో అప్పుడు నాకు మా నాన్న పడిన బాధ, వేదన అర్థమైంది. నేను మా నాన్నను చాలా అపార్థం చేసుకున్నాను అని అనిపించింది. తిరిగి ఒక జన్మ అంటూ ఉంటే మళ్ళీ నేను మా నాన్నకి కూతురుగానే పుడతాను అంటూ ఆమె చాలా ఎమోషనల్ అయిపోయారట. అయితే ఇక ఆ రోజు ఆ రకంగా రాసిన ఆవిడ తర్వాత మళ్ళీ డైరీ రాయలేదట. అంటే ఆవిడ ఎంత తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారో మనం గెస్ చేయొచ్చు. మనం కూడా అనుకుంటూ ఉన్నాం కదా, మనకి చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు కానీ అవి మనకి మెదడులోకి ఎక్కువ. కానీ ఎప్పుడైతే మనం ఒక తల్లో, మనం ఒక తండ్రో అయితే అప్పుడు బిడ్డల గురించి, బిడ్డల వాళ్ళ జీవితం గురించి, విలువల గురించి తెలుస్తాయి. అదే మన గాయత్రి గారు కూడా తన తండ్రి విషయంలో చాలా బాధపడ్డారట. ఎంతో స్పష్టంగా లోటు తెలుస్తుందని, తన తండ్రి మనసును తెలుసో తెలియకో బాధ పెట్టుంటానని క్షమించమని అన్నారట. ఆ డైరీ చదివిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏడవకుండా ఉండలేకపోయారు.